हाय फ्रेंड्स वेलकम टू क्लासिक किचन नेन क्रिस्पी रवा दोसा दी इंस्टेंट दोसा कूडा अनच्चु दी मरी ईजीगा टेस्टीगा एला चेयालो ई वीडियोलो चूडच्चु। रवा दोसा चेयडानिकी मुंदुगा ओक मिक्सिंग बाउल लो हाफ कप रवा हाफ कप बिय्य पिंडी पाव कप मैदा पिंडी वन टी स्पून उप्पु वन टी स्पून जीरा रेंडु सन्नगा तरिमिना पच्चिमिर्ची कोंचेम कट चेसुकुन्ना करिवेपाकु रेंडु टेबल स्पून्स कोत्तिमीर ओकटि कट चेसुकुन्ना उल्लिगड्ड वन टी स्पून अल्लम पेस्ट वेसुकोनी रेंडुन्नर कप्स वाटर तीसुकोनी वाटर कोंचेम कोंचेम याड चेस्तु पिंडिनी बैटर्ला चेसुकोवाली। बैटर लो ए मात्रं उंडल लेकुंडा स्मूथ वाटर कंसिस्टेंसी लो उंडाली। बैटर नी मनं तिन्गा नीलला उंचुकोवाली। बैटर मीडियम कंसिस्टेंसी उन्ना रवा दोसा सॉफ्ट गा अच्छी क्रिस्पी गा उंडदु। मीकु बैटर कोंचम थिक गा अनिपिस्ते इंकोन्नी नीलु पोयंडी लेदा पल्चगा उंटे मरी कोंचम बिय्य पिंडी वेसी कलपंडी। बैटर इला थिन वाटरी गा चेसुकोनी दीन्नि कवर चेसी 20 निमिषाल वरकु पक्कन पेट्टुकुंदाम। 20 నిమిషాలు బ్యాటర్ పక్కన పెడితే రవ ఇంకా పిండి బాటమ్ లో సోక్ అయ్యి వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది। మనం దోశ చేసే ముందు బ్యాటర్ ని ఈవెన్ గా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు రవ దోశ వేయడం స్టార్ట్ చేద్దాం। దోశ pan ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ అప్లై చేసి టిష్యూ తో ఎక్స్ట్రా ఆయిల్ ని క్లీన్ చేసుకుందాం। ఇలా చేయడం వలన దోశ pan కి స్టిక్ అయ్యే ఛాన్స్ ఉండదు। దోసా చేసే ముందు pan ని బాగా వేడి చేసుకోవాలి। ఇప్పుడు pan బాగా వేడయ్యాక గరిటెతో బ్యాటర్ ని pan లో కొంచెం పై నుండి స్ప్రెడ్ చేసుకోవాలి। మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బ్యాటర్ స్ప్రెడ్ చేసుకోవాలి। ముందుగా pan ఎడ్జెస్ నుండి స్టార్ట్ చేసి సెంటర్ వరకు స్ప్రెడ్ చేయాలి। దోసకి గ్యాప్స్ ఉంటే గ్యాప్స్ ని కూడా లైట్ గా బ్యాటర్ తో ఫిల్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలానే మీడియం ఫ్లేమ్ లో దోసని కుక్ చేసుకుందాం। మీకు దోస పై నుండి కొంచెం కుక్ అయినట్టు అనిపిస్తే 1 టీ స్పూన్ ఆయిల్ దోస ఎడ్జెస్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి। రవ దోస కుక్ అవడానికి నార్మల్ దోస కంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది। మీరు తొందరపడి దోసను లిఫ్ట్ చేస్తే దోస pan కి స్టిక్ అయ్యి విరిగిపోతది। దోస బేస్ గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। ఆ తర్వాత దోస ఎడ్జెస్ pan నుండి లూజ్ చేసుకొని దోసని తీయండి। దోస ఇలా ప్రాపర్ గా కుక్ చేస్తే ఈ క్రిస్పీ రవా దోస రెడీ అయ్యింది। దీన్ని మీరు చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ దోస కోసం pan ని బాగా క్లీన్ చేసుకొని సూపర్ హాట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రొసీజర్ ఫాలో। మీరు ప్రతి దోసకి బ్యాటర్ స్ప్రెడ్ చేసే ముందు బ్యాటర్ ని బాగా కలుపుకొని బ్యాటర్ ని pan లో స్ప్రెడ్ చేసుకోవాలి। లేదంటే రవ పిండి బాటమ్ లో సెటిల్ అయ్యి వాటర్ పైన ఫ్లోట్ అవుతది। కొన్ని దోసలు చేశాక బ్యాటర్ మీకు థిక్ గా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి। ఈ విధంగానే అన్ని దోసలు రెడీ చేసుకోండి। ఇప్పుడు వేడి వేడి క్రిస్పీ రవా దోస చట్నీతో సర్వ్ చేసుకోండి। మీకు నా రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి। మరో కొత్త రెసిపీ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।